కందుకూరి వీరేశలింగం గారు 1848 ఏప్రిల్ 16వ తేదీన ఆయన రాజమహేంద్రలో పుట్టారు. వాళ్ళ తండ్రి గారి పేరు సుబ్బారాయుడు, తల్లి పేరు పొన్నమ్మ. ఆయన 4 సంవత్సరాల వయసులోనే ఆయనకు మశూచికం సోకింది. అయితే అప్పుడు తల్లిదండ్రులు చాలా ప్రేమతో చూసుకోవడం వల్ల, ఆయన పట్ల చాలా కేర్ వహించడం వల్ల ఆయన అంత ప్రమాదకరమైన జబ్బు నుంచి బయటపడ్డారు. అది 4 సంవత్సరాల వయసులోనే ఆయన తండ్రిని కోల్పోయాడు. ఆయన అంత చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడం వల్ల వాళ్ళ మేనమామ అయినటువంటి వెంకటరత్నం గారు కందుకూరి వీరేశలింగ గారిని దత్తత తీసుకున్నారు. ఆయన చిన్నతనంలో ఆయన విద్యాభ్యాసం అంతా కూడా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. ఆయన మొదట తెలుగు మీడియం స్కూల్లో చదువుకున్నారు, తర్వాత ఆంగ్ల మాధ్యమం స్కూల్లో కూడా చదువుకున్నారు. ఆయన చదువులో విశేషమైన ప్రతిభ చూపించడం వల్ల ఆయన గొప్ప విద్యార్థిగా ఆ రోజుల్లో స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఆయన ఎంతో గౌరవించేవారు. ఆయన మొదటి నుంచి కూడా ఎంతో గొప్ప ఆలోచనలు, సంఘ సంస్కరణ భావాలు ఉండేవి. ఆ రోజుల్లో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయడం వల్ల 1861వ సంవత్సరంలోనే ఆయనకి పెళ్ళి అయింది రాజలక్ష్మి గారితోటి. ఆ తర్వాత ఆయన ఆవిడతో కలిసి అనేక సంఘ సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన మొట్టమొదటిసారిగా 1874వ సంవత్సరంలో బాలికల పాఠశాలని ధవళేశ్వరంలో స్థాపించారు. కందుకూరి వీరేశలింగం గారికి బాలికల విద్య మీద ఎంతో ప్రేమ ఉండేది. ఆడపిల్లలు చదువుకోవాలి, వాళ్ళ చదువు వల్ల సంఘంలో మంచి మార్పులు తీసుకురాగలం, కుటుంబంలో మంచి మార్పులు తీసుకురాగలం, ఉత్తమ సమాజాన్ని నిర్మించగలం అని చెప్పి ఆయన నమ్మేవారు. ఆ కాలంలో ఉన్నటువంటి మూఢాచారాలకు వ్యతిరేకంగా ఆడపిల్లల్ని చదువుకోనివ్వకపోవడం, ఇంటికే పరిమితం చేయటం, వంటకే పరిమితం చేయటం లాంటి పరిమితులన్నింటినీ ఛేదిస్తూ ఆయన ఈ స్త్రీల విద్యకి, బాలికల విద్యకి ఆయన ఎంతో నడుం కట్టారు. దాంట్లో భాగంగానే ఈ 1874వ సంవత్సరంలో ధవళేశ్వరంలో బాలికల పాఠశాలని స్థాపించారు. ఆ తర్వాత ఆయన పత్రికా రంగంలో కూడా ఎంతో మక్కువ ఉండేది. ఈరోజు జర్నలిజంలో ఉన్నటువంటి విలువలకు భిన్నంగా ఆయన ఎంతో కృషి చలిపేవారు. పత్రికలు అనేవి సమాజంలో మంచి చెడుల్ని విశ్లేషించి ఆ చెడుకు సంబంధించినటువంటి మార్గాలను మూసి మంచిని సమాజం అందరికీ అందించాలనే ఉద్దేశంతోటే ఆయన వివేకవర్ధిని అనే పత్రికని 1876వ సంవత్సరంలో స్థాపించారు. ఆయన ఎన్నో విశ్లేషణాత్మకమైనటువంటి వ్యాసాలు ఆ పత్రిక ద్వారా రాశారు. వివేకవర్ధిని పత్రికలో ఆ రోజు రాజమండ్రిలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనల్ని ఆ రోజు పత్రిక మూలస్తంభంగా నిలిచింది. ఒక జడ్జి చేసిన అవినీతి మీద ఆ పత్రికలో వ్యాసాలు రాయడం వల్ల ఆ జడ్జి ఆ పదవి నుంచి తొలగించబడ్డాడు. అంతేకాకుండా రాజమండ్రిలో ఆనాళ్ళలో మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతి మీద కూడా ఆ పత్రికల్లో ఆయన పేర్కొనడం జరిగింది. అంటే ఆ రోజుల్లోనే జర్నలిజంలో లోతైనటువంటి విశ్లేషణలు తీసుకురావడం ద్వారా సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల చెడుగుని ఆయన తొలగించడానికి ఒక ప్రయత్నం ఆయన చేశారు. ఆయన జీవిత ఘట్టంలో అన్నిటికంటే ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఆ రోజు చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం వల్ల ఆ పెళ్ళిళ్ళలో వాళ్ళు చాలా చిన్న వయసులోనే వాళ్ళ భర్తలు కోల్పోవడం, వాళ్ళు విధవల కింద, వితవంతువుల కింద మారటం, సమాజం వాళ్ళందరినీ చిన్నచూపు చూడడానికి ఆయన తీవ్రంగా చెలించిపోయాడు. ఇట్లాంటి వితంతువులన్నింటినీ కూడా పునర్వివాహం చేయడం ద్వారా వాళ్ళ జీవితాల్లో గొప్ప మార్పు తీసుకురావాలని చెప్పి వీరేశలింగం గారు భావించారు. దాంట్లో భాగంగానే 1881వ సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖున మొదటి వితంతు వివాహాన్ని ఆయన రాజమండ్రిలో జరిపారు. ఆ పెళ్ళి చాలా ఒక సంచలనాత్మకమైన పద్ధతిలో జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి మొత్తం సనాతన సాంప్రదాయ సమాజం అంతా కూడా ఆ పెళ్ళిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ కాలంలో ఉన్నటువంటి
బ్రిటిష్ పోలీసుల సహాయంతో, ఆ కాలంలో ఆయన చైతన్యపరిచినటువంటి యువకుల సహాయంతో ఆయన మొట్టమొదటిసారిగా ఈ వితంతు పునర్వివాహం జరిపించారు. ఆ తర్వాత సుమారు 100కు పైగా పెళ్ళిళ్ళని చేయడం ద్వారా ఆయన చాలామంది వితంతువులకి ఆయన పునర్జీవితాన్ని ఇచ్చినటువంటి గొప్ప ధన్యజీవి. అంతేకాకుండా ఆయన ఆ కాలంలో మతపరమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి బ్రహ్మ సమాజాన్ని ఆయన 1887లోనే రాజమండ్రిలో స్థాపించారు. ఈ బ్రహ్మ సమాజం ద్వారా గొప్ప సంస్కరణపూరిత పూరితమైనటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఆ రోజుల్లో ప్రచారం చేసేవారు. ఇదే కాకుండా ఆయన 1908వ సంవత్సరంలో హితకారిణి సమాజం స్థాపించి దాని ద్వారా కూడా ఆయన ఎన్నో సేవలు చేశారు. దాంట్లో భాగంగానే ఒక మొదటి థీస్ట్ స్కూల్ని 1988వ సంవత్సరంలో రాజమండ్రిలో స్థాపించడం జరిగింది. ఇట్లాగా చెప్పుకుంటూ పోతే ఆయన జీవితంలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప ఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన బాలలకి బాలబాలికలందరినీ కూడా ఆయన ఒక కోఎడ్యుకేషన్, ఏదైతే సహపరమైనటువంటి ఎడ్యుకేషన్ ఉంటుందో అట్లాంటి విద్యా విధానానికి ఆద్యుడైన ఆడపిల్లలకి మగపిల్లలకి వేరువేరుగా చదువుకోవాలనే కాలంలో ఆయన మొట్టమొదటిసారిగా ఆడపిల్లలకి మగపిల్లల్ని వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభజన తీసేసి చదువు చెప్పినటువంటి గొప్ప మహనీయుడు. అంతేకాకుండా దళితులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి ఆ ప్రజలందరికీ కూడా ఎడ్యుకేషన్ అందుబాటులో రావాలని మిగతా పిల్లలతో కలిపి చదువు చెప్పడానికి ఆయన ఎంతో కృషి చేశాడు. చదువుకోవడానికి వాళ్ళకి పుస్తకాలు, బలపాలు, పలకలు ఇచ్చి ఆయన చదువును ప్రోత్సహించినటువంటి గొప్ప సంఘ సంస్కరణ వాది కందుకూరు వీరేశలింగం గారు. కందుకూరు వీరేశలింగం గారు మత మూఢ విశ్వాసాల మీద, మూఢనమ్మకాల మీద తీవ్రమైనటువంటి రాజీలేని పోరాటం చేసినటువంటి గొప్ప సంస్కరణవేత్త. ఆయన ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మేవాడు కాదు, తెలుసుకుని పరిశీలించడం ద్వారా మాత్రమే ఆ విషయంలో యొక్క సత్యాన్ని గ్రహించాలని చెప్పి ఆయన భావించేవాడు. ఈ చేతబడులు కానివ్వండి, జ్యోతిష్యాలు కానివ్వండి, అనేక ఇతర మూఢనమ్మకాలని ఆయన తీవ్రంగా ప్రతిఘటించేవాడు. ఆయన ఇంట్లోనే వాళ్ళ అమ్మగారికి ఆయన మానసిక జబ్బు వచ్చినప్పుడు ఆయన ఒక మాంత్రికుని తీసుకొచ్చినప్పుడు దాన్ని ఆ విధమైనటువంటి పద్ధతులు నిరసించాడు. ఆయన ఒక వైద్యుడి ద్వారా చికిత్స అందాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి. వాళ్ళ ఇంట్లో ఒక అరటిగల చెట్టు మధ్య భాగంలో వేస్తే అట్లాంటి మధ్యలో అరటిగల వేసినటువంటి చెట్టు ఒక రకమైనటువంటి మంచి శకునానికి నిదర్శనం కాదని నమ్మే రోజుల్లో అట్లాంటి అరటి పళ్ళను కోసుకు తిని ఇదంతా అబద్ధం అని చెప్పాడు. అంతేకాకుండా శ్మశానాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ రాత్రులు కొన్ని రాత్రులు గడపడం ద్వారా దెయ్యాలు కానీ భూతాలు కానీ లేవని, చేతబడులు లేవని చెప్పి ప్రజల్ని భౌతికంగా ఆయన ఆ ఆలోచనలు పాటించడం ద్వారా ప్రజలను ఆయన్ని విద్యావంతులు చేయడానికి, ఎడ్యుకేట్ చేయడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా శ్మశానంలో శవాలని కోసి డిసెక్షన్ చేసి వాటి శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ చూడటం ద్వారా ఆయన మొట్టమొదట సైన్స్ పుస్తకాన్ని రాసినటువంటి రచయిత. రచయితగా కూడా ఆయన అనేక గొప్ప పుస్తకాలు ఆయన రాశారు. ఆంధ్రదేశంలో ముఖ్యమైనటువంటి ఒక గొప్ప విశేషత కందుకూరు వీరేశలింగం గారి విషయంలో ఉంది. అదేంటంటే ఆయన మొదటి కథా రచయిత, మొదటి నవల రచయిత, మొదటి నాటక రచయిత. మొదటి కథా రచయితగా కానీ, మొదటి నవల రచయితగా కానీ, మొదటి నాటక రచయితగా కానీ ఆయన సమాజంలో ఉన్నటువంటి మొత్తం చెడుని, మూఢ విశ్వాసాలని, అపనమ్మకాలని తుడిచేయడానికి, ఒక శాస్త్రీయ భావాలు వ్యాప్తి చెందడానికి మాత్రమే ఆయన తన రచనల్ని వినియోగించాడు. ఇంకా ఆయన ఈ ప్రజల్ని నిరంతరం ఎడ్యుకేట్ చేయడం ద్వారా, యువకుల్ని తన బాణిలోకి తీసుకురావడం ద్వారా వాళ్ళకి వాళ్ళలో శాస్త్రీయమైన ఆలోచనలు ప్రోత్ చేయడానికి కృషి చేశాడు. తన కాలంలో బ్రహ్మ సమాజం ద్వారా, హితకారిణి సమాజం ద్వారా, వివేకవర్ధిని పత్రిక నడపడం ద్వారా, అనేక ఈ పాఠశాలలు నిర్వహించడం ద్వారా, వితంతు పునర్వివాహాలు జరపడం ద్వారా అనేక పద్ధతుల్లో ఆయన ఆ కాలంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలని, మూఢాచారాలని ప్రతిఘటిస్తూ ఆయన చాలా
గొప్ప పోరాటం చేసినటువంటి యోధుడిగానే మనం చెప్పుకోవాలి. ఈయన వీరేశలింగం గారికి సంబంధించినంత వరకు ఈ కాలంలో ప్రాధాన్యతని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కాలం 100 సంవత్సరాల ముందు నడిచినా కూడా అనేక వీరేశలింగం గారి కాలంలో చేసినటువంటి ఏ రకమైన అంధవిశ్వాసాలు ఉన్నాయో అలాంటి విశ్వాసాలు మాత్రమే ఈ కాలంలో కూడా చలమణి అవుతాం, చాలా మనకు బాధాకరమైనటువంటి సంఘటన. కాబట్టి వీరేశలింగం గారి యొక్క స్ఫూర్తిని మనం కంటిన్యూ చేయడం ద్వారా ఆయన యొక్క గొప్ప ఏదైతే గొప్ప ఆలోచనలు ప్రచారం చేశాడో ఆలోచనలు ముందుకెళ్ళడం ద్వారా మనం ఆ నిజమైన నివాళిని అర్పించగలం. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆయన మాటల్లో చెప్పాలంటే ప్రస్తుతం పాత క్రొత్త మధ్య సత్యాది సత్యముల మధ్య జరిగే పోరాటం నడుస్తుంది. ఈ పోరాటంలో బుద్ధిజీవులైన వారు ఎవరి పక్షం వహించవలనో చెప్పనక్కర్లేదు. ఈ సంగ్రామం సుదీర్ఘంగానూ తీవ్రంగానూ ఉండవచ్చు. అయితే చివరకు జ్ఞానం అజ్ఞానాన్ని, సత్యం అసత్యాన్ని తప్పక జయిస్తాయి అంటూ ఆయన ఇచ్చిన ఈ స్ఫూర్తిని మన అందరం అందుకుని ఒక సామాజిక విప్లవానికి మనం కూడా శ్రీకారం చుడదామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.